ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త. కరువు భత్యం 10.01% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో నెంబర్ 3 మరియు 4 విడుదల చేసిన తెలంగాణ సర్కార్, సిపిఎస్ ఉద్యోగులకు నగదు చెల్లింపు, జీపీఎఫ్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాకు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, సిపిఎస్ వాళ్లకు డిఏ ఏరియర్స్ జూలై 2021 నుండి డిసెంబర్ 2021 వరకు 6 నెలల బకాయిలు 3 విడతలుగా మే 2022 నుండి జీతంలో అనగా జూన్ 2022 ఒక విడత, జూలై 2022 ఒక విడత, ఆగస్టు 2022 మరొక విడతను పొందనున్నారు. ఉద్యోగుల డిఏ పెంచుతూ ఉత్తర్వులు. ఉద్యోగుల డిఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగుల డిఏ సుమారు 10.01% పెరగనుండగా జూలై 2021 నుండి పెరిగిన డిఏ వర్తించనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డిఏ అకౌంట్లో జమ కానుండగా 2021 జూలై నుండి బకాయిలు జీపీఎఫ్ ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.